తెలుగు సంవత్సరాది ప్లవనమ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా మహమ్మారి కరోనా నుంచి రక్షించి సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని బర్మా స్వామిని ప్రార్థించినట్లు రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్మన్ సునీతారెడ్డి ఎమ్మెల్యే మాధవ్ రెడ్డిలు అన్నారు. శివంపేట మండల పరిధిలోని పిల్లుట్ల గ్రామంలో నిర్వహిస్తున్న బర్మా స్వామి బ్రహ్మోత్సవాలకు వారు ముఖ్య అతిథిగా హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, జెడ్పీటీసీ మహేష్ గుప్తా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్, పిఎస్సిఎస్ చైర్మన్ వెంకట్రామ్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ రమాకాంత్ రెడ్డి, సర్పంచ్ పెద్దపులి రవి, పూల అర్జున్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నరసింహారెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ బాసంపల్లి శ్రీధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పురాతనమైనటువంటి బ్రహ్మస్వామి ఆలయంలో వార్షికోత్సవాలు జరుపుకునే సందర్భంలో గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలందరూ, అదేవిధంగా గ్రామ కమిటీకి టెంపుల్ కమిటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా మాకు మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు ఆ బ్రహ్మస్వామి యొక్క ఆశీర్వాదం ప్రతి ఒక్కరి పైన ఉండాలని, అందరు తన కళ్ళని చూపుతో అందరినీ రక్షించాలని, ఈ కరోనా మహమ్మారి నుంచి అందరినీ రక్షించే విధంగా ఆశీర్వదించాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నారు. మరి అదేవిధంగా రైతులంతా కూడా సురక్షంగా ఉండాలని, మరి పంటలతో ఈరోజు అంది నీళ్లు కూడా మన ప్రాంతానికి రావడం జరుగుతుంది, రేపు కాళేశ్వరం నీళ్లు కూడా రాబోతుంది. సో ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా సురక్షంగా ఉండి పంటలన్నీ కూడా పండించుకుని శశ్రమలుగా ఉండాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తాం. ప్రతి ఒక్కరు కూడా సుఖంగా సంతోషంగా ఉండే విధంగా ఆశీర్వదించాలి.